అందరికీ నమస్తే. మన తెలంగాణలో ఎక్కడ ఈ మధ్యలో చర్చ చూసినా ఎల్ఆర్ఎస్, ఎక్కడ మన ముగ్గురం ఫ్రెండ్స్ కలుసుకున్నా చర్చ ఒకటే, నీ భూమికి ఎల్ఆర్ఎస్ ఎంత అవుతుంది, నా భూమికి ఎల్ఆర్ఎస్ ఎంత అవుతుంది. ఈ లెక్కలు కొంచెం గజిబిజిగా ఉన్నాయి. ఆ తర్వాత చాలామందికి చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. సో నేనేమనుకుంటున్నంటే ఈ వీడియోలో ఎవరితో మనము ఎవరితో సహాయం లేకుండానే మన భూమికి ఎల్ఆర్ఎస్ అమౌంట్ ఎంత అవుతుంది మనం సొంతంగా క్యాలిక్యులేట్ చేయడం కోసం ఒక చిన్న ప్రయత్నం చేసినాం. ఆ ప్రయత్నంలో భాగంగా చిన్న ఫార్ములాని ఈజీగా ఉండడం కోసం ఒక పద్ధతిని మేము కనుక్కున్నాం. దాన్ని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తా బ్రదర్స్. మీకు నచ్చితే దీన్ని ఫాలో కండి, లేదు ఇది చాలా పెద్దగా ఉంది తమ్మి అనుకుంటే నేను మీకు ఒక చిన్న లింక్ ఇస్తా. ఆ లింక్లో వితిన్ సెకండ్స్, ఆ లింక్లో మీరు జస్ట్ ఒక రెండు ఇన్ఫర్మేషన్ నేను చెప్తా. ఆ రెండు ఇన్ఫర్మేషన్ మీకున్న భూమి ఎన్ని గజాలు లేదా ఒక్కొక్క గజానికి ఎంత ఎంత రేటు, ఈ రెండు అంశాలు మీరు ఆ క్యాలిక్యులేటర్లో మీరు ఎంటర్ చేసినట్టయితే కంప్లీట్గా మీకు క్యాలిక్యులేట్ చేసి లాస్ట్గా ఫైనల్ అమౌంట్ చెప్పేస్తుంది. కానీ మనకు మన భూములక మనమే చేసుకుంటే కొంచెం సంతోషంగా అనిపిస్తుంది అన్న ఉద్దేశంతో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని ఈజీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. మొదటగా ఎల్ఆర్ఎస్ 2020లో ముఖ్య అంశాలు ఏమేమి ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందుకోసం మీరు ప్లీజ్ ఎక్కడ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు కరెక్ట్గా ఆ టెంపోలు అర్థం కాదు. కాబట్టి ప్రశాంతంగా వినండి, మీ సొంత లెక్క మీరే చేసుకోండి. దీంట్లో ఉన్న అంశాలు ఏంటివి అంటే, రెగ్యులరైజేషన్ ఛార్జీలు ఎట్లున్నాయి అంటే, నీకు ఒకవేళ భూమి 100 చదరపు మీటర్ల లోపల ఉంది అయితే 1 మీటర్కు 200 రూపాయలు, లేదు నీ భూమి 100 కంటే ఎక్కువ ఉంది ఎంత కట్టాలి అంటే 1 మీటర్కు 400 రూపాయలు. ఎప్పటి వరకు నీ భూమి 300 లోపల ఉంటే, లేదు నీ భూమి 300 కంటే పైన ఉంది 500 కంటే తక్కువ ఉంది అప్పుడు 1 చదరపు మీటర్కు 600 కట్టాలి, లేదు నీ భూమి 500 చదరపు మీటర్ల కంటే ఎక్కువ ఉంటే 750 రూపాయలు కట్టాలి. ఒకవేళ భూమి స్లమ్ ఏరియాలో ఉంటే 5 రూపాయలు మీటర్కి, కానీ దాదాపుగా మనకు ఎవరికి స్లమ్ ఏరియాలో లేకుండొచ్చు, ఉంటే ఆ క్యాలిక్యులేషన్ కూడా మీరు డిస్క్రిప్షన్లో అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆ తర్వాత జనరల్గా మన డాక్యుమెంట్స్లో భూమి గజాలలో ఉంటుంది, ఒక్కొక్క గజానికి ధర కూడా ఉంటుంది. అందులో ఒకవేళ మీ భూమి ధర 3000 కంటే తక్కువ ఉంటే 25%, 3000 కంటే ఎక్కువ ఉండి 5000 లోపలుంటే 50%, 5000 కంటే ఎక్కువ ఉండి 10000 లోపలుంటే 75%, లేదు 10000 కంటే ఎక్కువ ఉంటే 100%. కానీ ఇవన్నీ విన్న తర్వాత కూడా కొంచెం క్యాలిక్యులేషన్ ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకు అంటే ఒక దగ్గరనేమో గజాలలో చెప్పిండు, ఒక దగ్గరనేమో మీటర్లలో చెప్పిండు, అసలు ఈ లెక్క ఎట్లా చేయాలి తమ్మి. చాలామంది ఈ మధ్యలో ఈ క్వశ్చన్ తోటి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికి ఎందుకు నాకే అనుకుందాం, నాకు మన దగ్గర ప్రాంతంలో 200 గజాల భూమి ఉంది అనుకుంటున్నా. 200 గజాల భూమి ఉంది, ఎప్పుడైనా కొనొచ్చింది. మీరు మొన్న రేట్ వేయాలి, తర్వాత ఈ రోజు డేట్ వేయాలి, ఇట్లా కొందరు రూమర్స్ ఉన్నాయి. ఈ జీవో సరిచేసారు. మీరు ఎప్పుడైతే భూమి కొన్నారో మీ డాక్యుమెంట్లో ఆల్రెడీ ఒక గజానికి ఎంత రేట్ అనేది ఉంది. ఆ రేట్ని మీరు లెక్కలోకి తీసుకోండి. ఈరోజు గజానికి ఎంత రేటు పెరిగినా ఈ అమౌంట్ అనేది లెక్కలోకి రాదు. ఇది ఒక సంతోషకరమైన వార్త. కాబట్టి 1 గజానికి రూపాయలు ఎంత ఉంది, మీరు డాక్యుమెంట్లో 2వ పేజీ తీస్తే మనకు ఒక డబ్బా లాగా ఉంటుంది. ఆ డబ్బాలో నీకు ఎన్ని గజాల భూమి ఉంది, 1 గజానికి ఎంత మొత్తం డబ్బులు ఎంత అనేది లెక్క ఉంటుంది అక్కడ. అదొకసారి మీరు గజానికి, ఫర్ ఎగ్జాంపుల్ నేనేమనుకుంటున్నా అంటే, నేను కొన్నప్పుడు ఎంత ఉంది అంటే 1200 రూపాయలు ఉంది 1 గజానికి. అయితే ఇప్పుడు లెక్క ఎట్లా చేయాలి తమ్మి అంటే, ఈజీలో ఏం లేదన్నా ఒకటేసారి చూడు. 1 చదరపు గజానికి ఇన్ని మీటర్లు, ఇవన్నీ ఏ గుర్తుపెట్టుకోకన్నా నేను ఏం చెప్తున్నాను అదే చెయ్యి. నీకు ఎంత భూమి ఉంది, 200 గజాలు ఉంది. ఆ 200 గజాలు నేను ఇక్కడ రాస్తున్నా చూడు, నీకున్న 200 గజాలు ఇంటూ ఇంకో ఈ నెంబర్ తీసుకో. ఈ నెంబర్ ఎంత, ఆ నెంబర్ వచ్చేసి 0.836. ఇది చేస్తే ఏమవుతుంది అంటే మన భూమి చదరపు మీటర్లకు మారుతుంది. ఒకవేళ నేను చేస్తున్నాను అది ఎంత మారింది అంటే 836 చేస్తే నాకు ఇది వచ్చేసి 167.2 చదరపు మీటర్లు అయిందన్న.
ఇదొచ్చిన తర్వాత నువ్వేం చేసుకోవాలంటే ఈ వచ్చిన విలువ వేడి మధ్యలో ఉందో చూసుకో. చదరపు మీటర్ ఉంది కదా ఇక్కడ, సార్ నాకు 167.2 వచ్చింది 200 గజాలు తీసుకుంటే, ఇది వచ్చేసి 101 నుంచి 300 మధ్యలో ఉంది. 101 నుంచి 300 మధ్యలో ఉంటే ఒక చదరపు మీటర్ మీటర్కి ఎంత? 400 రూపాయలు. సో నువ్వు కింద ఏం రాసుకో అంటే 167.2 × 400 ఇది చేయన్న. చాలా ఈజీ. నువ్వు వచ్చేసి ఒకసారి క్యాలిక్యులేటర్ తీసుకొని మళ్ళీ అదే ఏంది ఇదే చేయి. ఏందన్నా ఇది ల్యాండ్స్కేప్ల నుంచి అక్కడ పడుతుంది ఇక్కడ పడుతుంది. సో ఇంటూ 400 చేస్తే నాకు వచ్చిన అమౌంట్ ఎంత అంత అన్న? 66,800 రూపాయలు వచ్చిందన్న. 66,800 రూపాయలు వచ్చిన తర్వాత నువ్వు మళ్ళీ ఒక్కసారి ఏం చూసుకోవాలంటే మళ్ళీ ఇక్కడికి రా అన్న. ఒక్క గజానికి మన భూమి రేట్ ఎంత? 1200. అయితే ఈ 1200 దీంట్లో దేనికి దగ్గర ఉందో చూసుకో. 1200 అనేది 3000 కంటే తక్కువ. ఒకవేళ నీ భూమి 3000 కంటే ఎక్కువ ఉందనుకో, ఈ రేటు తీసుకో. 1200 కంటే తక్కువ ఉంది కాబట్టి 3000 కంటే తక్కువ ఉంటే 25%. ఇట్లా 25% చేయడం కొంచెం కష్టమవుతుందని నేను ఏం చేసిన అంటే ఇది ఈజీగా మార్చిన 0.25. ఒకవేళ ఈ రేటు మధ్యలో ఉందనుకో 0.5, దీని మధ్యలో ఉంటే 0.75. ఓకేనా? అప్పుడు ఏం చేయి, వచ్చిన అమౌంట్ ఈ అమౌంట్కి 66,800 × ఇంకో ఇది మన భూమి ఈ దీని మధ్యలో దీనికంటే తక్కువ ఉంది కాబట్టి నేను ఏం రాస్తున్నా అంటే ఇంటూ 0.25 కొట్టానా. కొడితే నీకు ఆన్సర్ వచ్చేసి ఎంత వస్తుంది అంటే 1 సెకండ్ అన్న, ఇది క్యాలిక్యులేటర్ కొంచెం ఇబ్బంది అయింది. ఒకవేళ పాయింట్ చేసినా కూడా నీకు నేను నోటి లెక్క చేసే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఇది ఓపెన్ చేసేవనా. ఇంటూ 0.25 చేసేస్తే నాకంటే ముందు మీరే చేయొచ్చు ఆల్రెడీ. ఇంకో నాకు వచ్చేసిందనా 16,720 రూపాయలు వచ్చింది. ఇది ఒక డబ్బా తీసి పెట్టుకోని ఇడ 16,720 రూపాయలు వచ్చింది. ఇంకొకటి మన జీవోలో ఉన్నది ఏంటంటే ఓపెన్ స్పేస్ రేట్ ఉంది ఒకటి. ఓపెన్ స్పేస్ ఛార్జ్ కూడా మనం కట్టాలి. అదేంటిదంటే చిన్న లెక్క ఉంది కదా, దానికి కూడా మనం చేద్దామన్నది కూడా ఓపెన్ స్పేస్ ఛార్జ్. ఇది ఎట్లా చేయాలి తమ్మి అంటే ఏం లేదన్న దీంట్లో ఈ ఓపెన్ స్పేస్ ఛార్జ్ అనేది దానికో కూడా ఒక లెక్క పర్సంటేజ్ ఇచ్చారు దానికి. ఆ పర్సంటేజ్ ఏంటంటే నీకు ఎన్ని గజాల భూమి ఉంది? 200 గజాల భూమి ఉంది ఇంటూ నీకు ఒక గజానికి ఎంత భూమి కొన్నావు అప్పుడు నువ్వు 1200 కొన్నావు ఇంటూ 1200 ఈక్వల్స్ ఇది ఏమైందంటే నీకు ఎంత అవుతుందన్న? 240,000 రూపాయలు అవుతుంది. 240,000 రూపాయలు అయింది. 1, 10, 100, 1,000, 10,000, 100,000. ఓకే అన్న, 240,000 రూపాయలు అయింది. ఈ అయిన దాంట్లో 14% కట్టమంటుంది. దేనికి? ఓపెన్ స్పేస్ ఛార్జ్. ఓపెన్ స్పేస్ ఛార్జ్ 14% ఎట్లా కట్టాలి, దాని లెక్క ఎట్లా చేయాలంటే ఏం లేదన్నా వచ్చిన అమౌంట్కి ఈ 240,000 అమౌంట్ని ఇంటూ 0.14 ఒకటి కొడితే నీకు వచ్చే అమౌంట్ నేను ఒక్కసారి చేస్తున్నానా, 240,000 ఇంటూ 0.14 కొడితే నాకు వచ్చిన అమౌంట్ ఎంత అంటే 33,600 రూపాయలు వచ్చిందనా. ఇది ఒక అమౌంట్ వచ్చింది, ఇది ఒక అమౌంట్ వచ్చింది. ఈ రెండు అమౌంట్లను కలుపుకో, ఈ అమౌంట్ని ఈ అమౌంట్ని కలుపుకో, నీకు వచ్చేసి ఎంత వస్తుందన్నా? వచ్చేసి నీకు అమౌంట్ వచ్చేసి నేను దీన్ని యాడ్ చేస్తున్నా 33,600 రూపాయలు ప్లస్ 16,720 రూపాయలు మొత్తం కలిపి నేను కట్టాల్సిన అమౌంట్, నువ్వు నేను ఎవరన్నా ఒకరని ఈ భూమి ఉన్న వాళ్ళం ఎవరైతే అలా ఉంటామో ఇంత అమౌంట్ భూమి అన్న
అమౌంట్ ఎల్ఆర్ఎస్ 50,320 రూపాయల డబ్బులు గవర్నమెంట్ కు చెల్లించాల్సిన అవసరం ఉందన్న. నేను ఏమనుకుంటున్నానంటే సంపూర్ణంగా ఇది ఒకసారి అర్థమైందని అనుకుంటున్నా. ఒకవేళ అర్థం కాకపోతే రెండోసారి చూడన్న. చూసి ప్రశాంతంగా సంపూర్ణంగా నియంత్రణ నీ భూమి లెక్క చేసుకుంటే నీకు ఒక సంతోషం. ఇది అప్రాక్సిమేట్ వాల్యూ. అడిగిపోయిన తర్వాత ఒక 1,000 2,000 అట్టిట్ అవుతుండొచ్చు. నీ నా నాలెడ్జ్ని ఉపయోగించి ఈజీగా కావడం కోసం ఇది ఒక చిన్న ప్రయత్నం అయితే నేను చేసిన. మీకు నచ్చితే మన ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయన్న. వాళ్ళు కూడా వాళ్ళు భూమి లెక్కలు చేసుకుంటారు. దీంట్లో ఏం ఇబ్బంది లేదన్నా. నీకున్న భూమి తీసుకో, ఇంటూ ఈ వాల్యూ చేస్తే మీటర్లోకి వస్తుంది, ఈ మీటర్లు దేని మధ్యలో ఉన్నాయో చూసుకో, ఇంటూ ఆ వాల్యూ చేస్తే మొత్తం వస్తుంది. ఈ దీంట్లో ఇది ఈ వాల్యూ ఏ రేట్ కంటే తక్కువ ఉంది, నీ గజం వాల్యూ దేనికంటే తక్కువ ఉందో దీంట్లో చూసుకో, ఇంటూ ఆ పర్సంటేజ్ కొట్టానా నీకు ఒక అమౌంట్ వస్తుంది. ఇది పక్కన పెట్టుకో. ఓపెన్ స్పేస్ ఎట్లా చేయాలన్నా, ఈ గజాలు ఇంటూ అమౌంట్ దాంట్లో 14% అంటే 0.14 చేయన్న, నీకు ఒక అమౌంట్ వస్తుంది. ఈ రెండు అమౌంట్లు నువ్వు యాడ్ చేసుకుంటే నువ్వు కట్టవలసిన ఎల్ఆర్ఎస్ అమౌంట్ ఇక్కడికి క్లియర్గా వచ్చేస్తుంది అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే, తమ్ముడు చాలా చక్కగా చెప్పిండి అనుకుంటే షేర్ చేయండి. రెండోది, తమ్ముడు ఇంత పెద్ద ప్రాసెస్ ఉంది నేను చేయలేను అనుకుంటే నీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, ఆ లింక్ పైన క్లిక్ చేయండి. ఒక్క సెకండ్ లోపలనే మీరు గజాలు, రెండోది మీరు కొన్నప్పటి రేటు, ఇప్పటి రేటు కాదు మీరు కొన్నప్పటి రేటు, ఈ రెండు కొట్ట దాంట్లో ఎంటర్ చేయండి. మీకు ఆటోమేటిక్గా లాస్ట్ మీరు కట్టాల్సిన అమౌంట్ డిస్ప్లే చూపిస్తుంది. థ్యాంక్ యూ.